ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నేడు సిఎల్పి సమావేశం కానుంది సిఎల్పి నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై సిఎల్పిలో చర్చించనున్నారు వనమ రాఘవ బాధితులకు అండగా ఉండేలా కార్యాచరణ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న అంతర్గత విషయాలపై పార్టీ కార్యాచరణ లాంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది కొత్తగూడెం పాల్మంచ ఘటనలో వనమ రాఘవను కఠినంగా శిక్షించాలని రామకృష్ణ కుటుంబానికి పార్టీ అండగా ఉండాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి మేరకు ఇవాళ మధ్యాహ్నం సీఎల్పీ అత్యవసర సమావేశం జరగనుంది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై చర్చించనున్నారు ప్రధాన ఎజెండాగా వనమ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడం నాలుగు రోజుల తర్వాత అరెస్టు చేసినప్పటికీ పోలీసులు నిందితుడికి సహకరించడం గతంలో ఆయనపై ఉన్న కేసులపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది తాజా పరిస్థితుల నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్పై కూడా చర్చించే అవకాశం ఉంది రాష్ట్రంలో కొద్ది రోజులుగా బీజేపీ టిఆర్ఎస్ మధ్య జరుగుతున్న గొడవను ఒక చీకటి ఒప్పందంగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి దీనిపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సమావేశంలో చర్చించనున్నారు మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అవకాశముంది రాష్ట్రంలో మూడు వందల పదిహేడు జీవో వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు స్థానిక కోల్పోయే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపై ఉద్యోగుల పక్షాన సమిష్టిగా పోరాడాలని సిఎల్పి సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు పడ్డ ఇబ్బందులు మరోసారి రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించే అవకాశం ఉంది ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల పక్షాన ఉద్యమించాలన్న అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది